తెలుగు చలనచిత్ర సీమలో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ సినీ నృత్యకారుడు ఎస్ రామారావు అలియాస్ రాకేష్ మాస్టర్ మరణించారు. ఆయన వయసు ప్రస్తుతం 53 సంవత్సరాలు. ఆదివారం ఉదయం ఆయన రక్త విరోచనాలు చేసుకున్నారు. దీంతో ఆయనని గాంధీ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ కన్నుమూశారు. కాగా హైదరాబాద్లో ముక్కురాజు మాస్టర్ వద్ద పనిచేసిన రాకేష్ మాస్టర్ ఆ తర్వాత లాహిరి లాహిరి లాహిరిలో దేవదాసు, చిరునవ్వుతో, సీతయ్య, అమ్మో పోలీసోళ్లు వంటి ఎన్నో సూపర్ హిట్ సినిమాలకి కొరియోగ్రాఫర్గా పనిచేశారు. దాదాపు 1500 చిత్రాలు కొరియోగ్రఫీ చేశారు. స్టార్ హీరోలందరికీ కొరియోగ్రఫీ చేసిన ఘనత ఆయన సొంతం. టాలీవుడ్లో 1 కొరియోగ్రాఫర్లుగా చలామణి అవుతున్న శేఖర్ మాస్టర్, జానీ మాస్టర్లు కూడా ఈయన శిష్యులే. రాకేష్ మాస్టర్ మరణవార్త గురించి ఆయన అసిస్టెంట్ సాజిద్ మాట్లాడుతూ, హనుమాన్ క్లైమాక్స్ షూటింగ్ చేసినప్పుడు రాకేష్ మాస్టర్కి రక్త విరోచనాలు, వాంతులు జరిగాయి. అప్పుడు ఆయన్ని ఆసుపత్రికి తీసుకెళ్లాం. ఈయన బతకడం కష్టమని డాక్టర్లు అప్పుడే చెప్పారు. జాగ్రత్తగా చూసుకోమని కూడా చెప్పారు. ఇది జరిగి 2 నెలలవుతోంది. వారం రోజుల క్రితం ఓ ప్రాజెక్టు షూటింగ్ నిమిత్తం విశాఖపట్నం, భీమవరం వెళ్ళి ఈ మధ్య హైదరాబాద్ వచ్చారు. అప్పటి నుంచి ఆయన అనారోగ్యంగా ఉన్నారు. ఈరోజు మధ్యాహ్నం ఆయన కూతురు రిషికమ్మని ఫోన్ చేసి నాన్నగారి కాళ్ళు చేతులు పడిపోయాయని చెప్పింది. పక్షవాతంలాగా అనిపిస్తోందని చెప్పింది. ఇంతలోనే ఆయన మరణించినట్లు కూడా హాస్పిటల్ వర్గాలు తెలియజేశారు. రాకేష్ మాస్టర్ మరణవార్త విని చాలామంది ప్రముఖులు వారి యొక్క సంతాపాన్ని తెలియజేస్తున్నారు. తెలుగు చలనచిత్ర సీమలో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ సినీ నృత్యకారుడు ఎస్ రామారావు అలియాస్ రాకేష్ మాస్టర్ మరణించారు. ఆయన వయసు ప్రస్తుతం 53 సంవత్సరాలు. ఆదివారం ఉదయం ఆయన రక్త విరోచనాలు చేసుకున్నారు. దీంతో ఆయనని గాంధీ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ కన్నుమూశారు. కాగా హైదరాబాద్లో ముక్కురాజు మాస్టర్ వద్ద పనిచేసిన రాకేష్ మాస్టర్ ఆ తర్వాత లాహిరి లాహిరి లాహిరిలో దేవదాసు, చిరునవ్వుతో, సీతయ్య, అమ్మో పోలీసోళ్లు వంటి ఎన్నో సూపర్ హిట్ సినిమాలకి కొరియోగ్రాఫర్గా పనిచేశారు. దాదాపు 1500 చిత్రాలు కొరియోగ్రఫీ చేశారు. స్టార్ హీరోలందరికీ కొరియోగ్రఫీ చేసిన ఘనత ఆయన సొంతం. టాలీవుడ్లో 1 కొరియోగ్రాఫర్లుగా చలామణి అవుతున్న శేఖర్ మాస్టర్, జానీ మాస్టర్లు కూడా ఈయన శిష్యులే. రాకేష్ మాస్టర్ మరణవార్త గురించి ఆయన అసిస్టెంట్ సాజిద్ మాట్లాడుతూ, హనుమాన్ క్లైమాక్స్ షూటింగ్ చేసినప్పుడు రాకేష్ మాస్టర్కి రక్త విరోచనాలు, వాంతులు జరిగాయి. అప్పుడు ఆయన్ని ఆసుపత్రికి తీసుకెళ్లాం. ఈయన బతకడం కష్టమని డాక్టర్లు అప్పుడే చెప్పారు. జాగ్రత్తగా చూసుకోమని కూడా చెప్పారు. ఇది జరిగి 2 నెలలవుతోంది. వారం రోజుల క్రితం ఓ ప్రాజెక్టు షూటింగ్ నిమిత్తం విశాఖపట్నం, భీమవరం వెళ్ళి ఈ మధ్య హైదరాబాద్ వచ్చారు. అప్పటి నుంచి ఆయన అనారోగ్యంగా ఉన్నారు. ఈరోజు మధ్యాహ్నం ఆయన కూతురు రిషికమ్మని ఫోన్ చేసి నాన్నగారి కాళ్ళు చేతులు పడిపోయాయని చెప్పింది. పక్షవాతంలాగా అనిపిస్తోందని చెప్పింది. ఇంతలోనే ఆయన మరణించినట్లు కూడా హాస్పిటల్ వర్గాలు తెలియజేశారు. రాకేష్ మాస్టర్ మరణవార్త విని చాలామంది ప్రముఖులు వారి యొక్క సంతాపాన్ని తెలియజేస్తున్నారు.